ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో కొంత అయోమయానికి గురిచేస్తుందని దీనివల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని జగ్గంపేట ప్రెస్ క్లబ్ మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సత్యనారాయణను వివరణ కోరగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వారికి టెస్టులు చేయటం వ్యాక్సిన్ వేయించడం జరుగుతుందని మాకు వ్యాక్సిన్ ఉదయానికి వస్తుందని అన్నారు వచ్చిన వెంటనే ఉదయం 9 గంటలకే వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన సానుకూలంగా స్పందించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడప వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో వాక్సిన్ వేసే సమయాలు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మీడియా ప్రతినిధులకు సరైన సమాధానం చెప్పకుండా పొంతనలేని సమాధానం చెబుతున్నారని సాధారణ ప్రజలకు మీరు ఏ విధంగా సహాయం అందిస్తారని వారన్నారు ఈ పర్సన్స్ కిని ఈ పర్సన్స్ ఎలిజిబుల్ పర్సన్స్ అని మాకు పంపిస్తారు ఆ వాక్సిన్ కూడా ఆ రోజున వస్తుంది ఆ వాక్సిన్ ఆ కోవిషీల్డ్ ఆ కోవాక్సిన్ అని అందుగురించి నేను మీకంటే నేను చాలా ఒక 10 రెట్లు ముందు ఆలోచిస్తాను ఏదైనా సరే పేషెంట్స్ వచ్చినప్పుడు నా నంబర్ సిహెచ్ఓ గారి నంబర్ ఇస్తాం ఎందుకమ్మా మీరు అంత దూరం నుంచి రావద్దు నాకు ఇలా డైలీ మినిమం ఒక 50 కాల్స్ ఉంటాయి సార్ 50 కాల్స్ ఉంటాయి వాళ్ళని అంటాను ఈ రోజు వాక్సిన్ లేదమ్మా మీరు ఎందుకు అక్కడి నుంచి రావద్దు ఇబ్బంది పడద్దు అన్న ఉద్దేశం మీద నేనంతా ఫాలో అప్ చేస్తా ఉంటాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు డాక్టర్స్ ఏంటి స్టాఫ్ ఏంటి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి కష్టపడి పనిచేసే వాళ్ళు తప్పించు కానీ రెస్పాన్సిబిలిటీ అన్నది మాత్రం అందరూ ఫీల్ అయ్యి చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం ఈ టైంలో మన రీసెంట్గా మీరు కూడా చూశారు బ్రేకింగ్ న్యూస్లో ఒక కరోనా పేషెంట్ బ్రెత్లెస్నెస్తో వచ్చాడు పేషెంట్ అటెండెన్స్ కూడా అంత దూరంగా పారిపోయారు అటువంటి కేసులని మేము డీల్ చేయడానికి ముందు ఫ్రంట్ లైన్లో నిలబడి మేము చేస్తున్నాం సర్వీస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి నేను కోరుకుంటే డాక్టర్స్ అయినా స్టాఫ్ అయినా సరే వర్క్లోడ్ ఎక్కువ ఉండదు ఓ పక్కనమ్మో టెస్ట్లు ఓ పక్కన వ్యాక్సినేషన్ ఓ పక్కనమ్మో సీరియస్ కేసులు ఇంత ఇదిగా వర్క్లోడ్ ఉంది స్టాఫ్ తక్కువ డాక్టర్స్ తక్కువ అటువంటి పరిధిలో మేము పనిచేస్తున్నప్పుడు మీ మీడియా మిత్రులు కోరుకునేది ఏంటంటే వర్క్లోడ్ మీద ఉన్నప్పుడు కానీ పేషెంట్ గురించి చెప్తే అమ్మ ఎలా పెట్టి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ చేస్తాం పేషెంట్ ఎలా పెడుతుంది అమ్మ ఎలా పెట్టమ్మా ఎలా పెట్టమ్మా ఎలా పెడతా కొంచెం మజిల్ రిలాక్స్ అయితే ఇంట్రామస్కల్గా ఇంజెక్షన్ ఇవ్వడం అది ఉద్దేశంలో చెప్తాం తప్పించు కానీ పేషెంట్ని ఎప్పుడు మేము గసరుకోవడం కానీ చిరాకు పడడం కానీ అటువంటిది ఎప్పుడు జరగదు అర్థమైందండి అలా మీరు ఆలోచించాలి తప్పించు కానీ ఏదో డాక్టర్స్ గారు ఏదో కోపడ్డారేనో లేకపోతే ఇలా మా కోపాలో గట్ట ఎవరి మీద ఎవరు కోపం చూపిస్తాం చెప్పండి అందుగురించి ఏంటంటే మీరు దయచేసి మీరందరూ మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి నిన్న ఒక కేసు వచ్చింది ఆయాసం వస్తే కేసు వస్తాయి అంత దూరం పోయారు ఒక్కళ్ళు రాలేదు అటువంటి కేసుకి పీపీ కిట్లు వేసుకొని డాక్టర్స్ అలా నిలబడి అలా చేస్తున్నాం అటువంటి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి మేము కోరుకుంటుంది అదే కష్టపడి పనిచేసే వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి గాలి వార్తలు గాలి మాటలు దయచేసి నమ్మద్దు ఇప్పుడు ఒకరు బాగా చేస్తున్నారంటే ఇంకొకరికి కిట్టదు ఒకరు బాగా ఉన్నారంటే ఇంకొకరికి ఉంటుంది రకరకాల మనుషులు ఉంటారు దయచేసి మిమ్మల్ని అందరం ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నాతో మాట్లాడండి అధికారులు కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో వాళ్ళతో పాటు ప్రెస్ వాళ్ళు కూడా వీళ్ళ వెనకాల వీళ్ళ ముందు వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ పెట్టల్లా రాలిపోతున్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ చూసుకుంటే ఎంతోమంది రిపోర్టర్లు ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారు ఇన్ని చేస్తూ ఉంటే ఇక్కడ జగ్గంపేట పిహెచ్సి సెంటర్లో అదే మాదిరిగా ఇటు నాయక అధికారులు కానీ డాక్టర్లు కానీ ప్రెస్ వాళ్ళని గుర్తించే పరిస్థితి అయితే కనపట్టలేదు ఇటు వ్యాక్సిన్ ఏ రోజు ఎవరికి వేస్తున్నారో తెలియని దుస్థితి ఉదయం 10 గంటల వరకు కూడా అది తెలియదు ఎవరికి తెలియదు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఒక మండల స్థాయిలో చెప్పుకోవాలంటే 2 సిహెచ్సీలు ఉన్నాయి ఒక పిహెచ్సీ ఉంది ఒక సిహెచ్సీ ఉంది ఈ సిహెచ్సిలో కనీసం బోర్డు కనపడదు ఎవరికైతే వ్యాక్సిన్ వేస్తున్నారు ఏ వయసు వాళ్ళు రావాలి మొదటి దప్ప వేసుకున్న వాళ్ళు రావాలా రెండో దప్ప వాళ్ళు ఎవరికి కూడా ఎవరికీ తెలియదు ఉదయం 8 గంటలకు వచ్చి ముందుగా ఎంచిపోదాం ఎండకు పడలేము అని చెప్పి ముసలే ముతకా వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే 10 గంటల తర్వాత స్టాఫ్ రావడం మాకు ఇంకా ఏ విషయం తెల్లలేదంటాం అప్పుడు ప్రకటిస్తే ఉన్నవాళ్ళని వెళ్ళిపోండి అంటాం వాళ్ళు వెళ్ళిపోవటం మళ్ళీ ఏ టైంకి వస్తారో తెలియదు ఇదే మాదిరిగా 4-5 రోజులు వరుసగా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చాలామంది గోలాడుతున్నారు ఇక వాస్తవం చెప్పాలంటే చాలా డెవలప్ అయింది టెక్నాలజీ మనం చేసే కార్యక్రమాన్ని మనం ప్రజలకు తెలియజేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళకి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నామంటారు వాళ్ళు చెప్తేనే మేము చేస్తామంటారు
వచ్చిన వాళ్ళకి ఏ టైం వరకు చేస్తారో తెలియదు, ఏ మేరకు ఎంతమందికి అవకాశం ఉంటుందో తెలియదు. ఒకవైపు ఎండలు, సాయంత్రం అయితే గాలులు వర్షాలు, ఇబ్బందులు పడుతున్నారు అందరూ. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారంగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే జగంపేట నియోజకవర్గంలో